ఆడుదాం ఆంధ్ర క్రీడా పోటీల విజేతలకు ప్రభుత్వం భారీగా నగదు బహుమతులు ప్రకటించింది. 5 దశల్లో పోటీలను నిర్వహించనుంది. ప్రతి దశలో క్రీడాకారుల ప్రతిభను వెలికి తీయడంతో పాటుగా విజేతలకు సర్టిఫికేట్స్, మెమెంటోలు, నగదు పురస్కారాలతో సత్కరించనుంది. క్రీడా చరిత్రలో కనీ విని ఎరుగని రీతిలో 15 ఏళ్లు పైబడిన వయస్కులు అందరూ పోటీల్లో భాగస్వాములయ్యేలా ఓపెన్ మీట్ను చేపడుతోంది. క్రికెట్, వాలీబాల్, ఖోఖో, కబడ్డీ, బ్యాడ్మింటన్, డబుల్స్లో విజేతలకు నగదు బహుమతులు ఇవ్వనుంది. మరోవైపు ఆరోగ్యకర సమాజాన్ని కాంక్షిస్తూ సాంప్రదాయ యోగా, టెనికాయిట్ మ్యారథాన్ పోటీలు నిర్వహించనుంది. తొలి దశలో భాగంగా 15 వేలకు పైగా గ్రామ వార్డు సచివాలయాల్లో మొత్తం 1.5 లక్షల మ్యాచ్లు జరగనున్నాయి. ఇక్కడి విజేతలు అనంతరం మండల స్థాయిలో పోటీ పడతారు. అంటే 680 మండలాల్లో మొత్తం 1.42 లక్షల మ్యాచ్లు ఉంటాయి. ఈ దశలో గెలుపొందిన జట్లను నియోజకవర్గ పోటీలకు పంపిస్తారు. 175 నియోజకవర్గాల్లో 5,250 మ్యాచ్లలో పోటీలు నిర్వహిస్తారు. వీటిల్లో సత్తా చాటిన వారు జిల్లా స్థాయికి ఆడాల్సి ఉండగా 26 జిల్లాల్లో 312 మ్యాచ్లు నిర్వహిస్తారు. జిల్లా స్థాయి విజేతలతో రాష్ట్ర స్థాయిలో 250 మ్యాచ్ల్లో పోటీ పడేలా షెడ్యూల్ రూపొందిస్తారు. గ్రామ వార్డు సచివాలయాల స్థాయిలో 34.2 లక్షల మంది, మండల స్థాయిలో 17.1 లక్షల మంది నియోజకవర్గ పోటీల్లో 77,520 మంది పోటీ పడతారు. జిల్లా స్థాయిలో 19,950 మంది, రాష్ట్ర స్థాయిలో 2,964 మంది ఆడుదాం ఆంధ్రాలో ప్రాతినిధ్యం వహించనున్నారు. వివిధ దళాల్లో కలిపి మొత్తం 52.31 లక్షల మంది ఒకే వేదికపై 50 రోజుల పాటు క్రీడా మహోత్సవంలో పాల్గొంటారు. ఆడుదాం ఆంధ్ర క్రికెట్ పోటీలకు నేటి నుంచి రిజిస్ట్రేషన్ ప్రారంభిస్తున్నారు. వచ్చే నెల 13 వరకు రిజిస్ట్రేషన్కు అవకాశం కల్పించారు. గ్రామ వార్డు సచివాలయాల్లో వాలంటీర్ల ద్వారా ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చు. ఇక ఇప్పటికే క్రీడా సామాగ్రిని జిల్లాకు తరలించారు. ఫైనల్స్ను విశాఖలో నిర్వహించేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు.